ఎమ్మెల్యే పదవులు, మాకేదో కార్పొరేషన్ పదవులు, మాకేదో మంత్రి పదవుల గురించి కాదు. మేము చూడడం కాదు. నేను 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. జీవితాంతం ఆయన అధికారంలో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు యొక్క అవసరం, చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఒక చారిత్రాత్మకమైనటువంటి, మళ్లీ మళ్లీ చెప్తున్నాను, ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరమని ప్రతి ఒక్కరు కూడా గమనంలో పెట్టుకొని మళ్లీ తెలుగుదేశం పార్టీ, మన పార్టీ, నేను గర్వంగా చెప్తాను, తెలుగుదేశం పార్టీ పుట్టుక బలహీన వర్గాల పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ. బలహీన వర్గాలు పెంచి పోషించినటువంటి పార్టీ. అందుకే మళ్లీ మన పార్టీని, మీకు రాజకీయాలు ఉండొచ్చు, పార్టీలు ఉండొచ్చు, మనస్తత్వాలు వేరుండొచ్చు, కానీ ఈరోజు బలహీన వర్గాలందరం ఏకమవ్వాలి. మళ్లీ మన పార్టీని, మళ్లీ మన స్వయం ప్రతిపత్తిని, మళ్లీ రాష్ట్రాన్ని మనం పరిపాలన చేసుకునే అవకాశాన్ని మన బలహీన వర్గాలకు రావాలంటే దానికి ఏకైక మార్గం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు అని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలని, దాని గురించి మనందరం ఇంకా 365 రోజులు, కరెక్ట్ గా ఈవేళ ఏప్రిల్ 11వ తారీఖు, 2019 ఏప్రిల్ 11వ తారీఖున మనకు ఎలక్షన్లు అయ్యాయి. 4 సంవత్సరాలు పూర్తయింది. రెగ్యులర్ గా ఎలక్షన్ రావాలంటే 365 రోజులు ఉంది. ఇంకా ఈ మూర్ఖుడు ముందుకు వస్తే ఇంకా సమయం చాలా తక్కువ అవుతుంది.